శాంతియుతంగా ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్న భారత్ విజ్ఞప్తిని చైనా తోసిపుచ్చింది. భారత్ భూటాన్ చైనా ట్రైజంక్షన్ వద్ద అక్రమంగా చైనా నిర్మించబోతున్న రోడ్డు మార్గాన్ని అడ్డుకోవడంతో అసలు సమస్య మొదలైంది. డోక్లాం ప్రాంతం మా భూభాగంలోనిదేనని చైనా వాదిస్తుంటే భారత్ భూటాన్లు ఖండిస్తున్నాయి. ఇప్పటికే డోక్లాం భూభాగ విషయంలో భూటాన్ చైనాల మధ్య 24 సార్లు, భారత్ చైనాల మధ్య 19 సార్లు ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ వివాదం గత 50 రోజులుగా కొనసాగుతుంది. తాజాగా చైనా డైలీ పత్రికలో భారత్ కు కౌంట్డౌన్ ప్రారంభమైందని రాయడంతో పరిస్థితులు ఉద్రిక్తమయ్యాయి. భారత్ సైన్యం బేషరత్తుగా డోక్లాం ప్రాంతం నుండి తొలగిపోవాలని, లేకుంటే 1962 నాటి పరిస్థితులు పునరావృతం కాగలవని హెచ్చరించడం వివాదాస్పదమైంది. చైనాకు దీటుగా భారత్ స్పందించింది. 1962 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని, డోక్లాం నుంచి భారత్ సైన్యాన్ని ఉపసంహరించబోమని తేల్చి చెప్పేసింది. భారత్ జవాబుకు సంతృప్తి చెందని చైనా ప్రగల్భాలకు తెరతీసింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యుద్ధానికి వెనుకాడబోదని, డోక్లాం విషయంలో రాజీ పడబోమని ఖచ్చితంగా తెగేసి చెప్పింది. అంతటితో ఆగలేదు. కొండనైనా కదిలించవచ్చేమో కానీ పిఎల్ఏను కదిలించలేరని తెలియజేసింది. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా తేల్చుకోమని భారత్ కు హితవు పలుకుతోంది. చైనా బెదిరింపులకు జడిసిపోయే పరిస్థితి భారత్ కు రాలేదని తెలియజెప్పడానికి సన్నద్ధమవుతున్నట్లుగా కనిపిస్తున్నది. డోక్లాం ప్రాంతానికి 35 కిలోమీటర్ల నతాంగ్ ప్రాంతానికి జనాన్ని తరలిస్తున్నట్లుగా ఓ ఆంగ్ల మీడియా తెలిపింది. దీన్ని బట్టి చూస్తే భారత్ చైనా యుద్ధానికి సర్వం సన్నద్ధమవుతున్నట్టుగా కనిపిస్తున్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.